చైనా సొంతంగా స్పేస్ స్టేషన్ను నిర్మించుకుంటుంది. చైనా శాస్త్రవేత్తలు ముందుగానే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2021 ఏప్రిల్లో చైనా తన టియాంగ్యాంగ్ మోడ్యూల్ను విజయవంతంగా స్పేస్లోకి పంపడం జరిగింది. ఈ చైనీస్ స్పేస్ స్టేషన్ అనేది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఎంత ఎత్తులో భూమి చుట్టూ తిరుగుతుందో అంత దూరంలోనే తన సొంత స్పేస్ స్టేషన్ను ఉంచబోతుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది భూమి నుండి 400 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ తిరుగుతుంది. చైనా యొక్క స్పేస్ స్టేషన్ పేరు తియాంగాంగ్. 2022 నాటికి తన సొంత స్పేస్ స్టేషన్ను పూర్తిగా నిర్మించబోతుంది. ఈ స్పేస్ స్టేషన్లో 1000కి పైగా పరిశోధనలు చేయబోతున్నారు. ఈ చైనీస్ స్పేస్ స్టేషన్ రాకముందు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మాత్రమే ఉండేది. ఇప్పుడు చైనీస్ది కూడా. ఈ స్పేస్ స్టేషన్లలో ల్యాబొరేటరీలు అంటే పరిశోధనశాలలు ఉంటాయి. చైనా స్పేస్ స్టేషన్ నుండి చైనీస్ శాస్త్రవేత్తలు భూమిని పరిశీలిస్తూ ఉంటారు. మరియు మైక్రోగ్రావిటీ, కాస్మిక్ రేడియేషన్, బ్యాక్టీరియాల పెరుగుదల ఇంకా చాలా రకాల వాటిపై చైనా పరిశోధనలు చేయబోతుంది. ఇలా స్పేస్ స్టేషన్ను ఒక దేశం నిర్మించాలి అంటే చాలా ఎక్కువ మొత్తంలో డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది. నాసా సైంటిస్టులు ఇక చైనా స్పేస్ స్టేషన్ గురించి ఏం చెప్పారంటే, స్పేస్లో పరిశోధనలు చేస్తే అది భూమి మీద ఉన్న వారందరికీ ఉపయోగపడుతుందని, మరియు ఒక స్పేస్ స్టేషన్ మాత్రమే ఎన్ని పరిశోధనలు చేయగలదు, ఇలా చాలా పరిశోధనలు చేయడం కష్టమని, సాధ్యం కాదని, మరియు చైనా లేదా ఇతర దేశాలు కూడా ఇలాంటి స్పేస్ స్టేషన్లు తయారు చేసి పరిశోధనలు చేయాలి అని కోరుకుంటున్నారని తెలియజేయడం జరిగింది. చైనా స్పేస్ స్టేషన్ను తయారు చేయడం చాలా బాగానే ఉంది, కానీ కరోనా కంటే భయంకరమైన వైరస్లు కనుక తయారు చేస్తే అప్పుడు దాని నుండి భూమికి కలిగే ప్రమాదం మరియు మనుషులకు జరిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది 1998 మొదలుపెట్టారు. దీనిని నిర్మించడం ఒక దేశం వల్ల అసలు కాలేదు, అన్ని దేశాల భాగస్వామ్యంతో జరిగింది. ఆ దేశాలు అమెరికా, రష్యా, యూరప్, జపాన్, కెనడా, ఈ దేశాలతో ఈ స్పేస్ స్టేషన్ను నిర్మించడం జరిగింది. ఈ అంతరిక్షంలో అత్యంత ఖరీదైనది మరియు విలువైనది స్పేస్ స్టేషన్ మాత్రమే. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను నిర్మించడానికి 150 బిలియన్ డాలర్లు ఖర్చు అయింది. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 3000కు పైగా పరిశోధనలు జరిగాయి. చైనాను ఈ స్పేస్ స్టేషన్ను నిర్మించడంలో భాగస్వామ్యంగా ఎందుకు తీసుకోలేదంటే, అమెరికా మరియు ఇతర దేశాలు దీనిని వ్యతిరేకించాయి కాబట్టి. దాంతో చైనాకు ఒక ఆలోచన కలిగింది. చైనాకంటూ ఒక సొంతంగా స్పేస్ స్టేషన్ ఉండాలని భావించి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఏ దేశానికైనా సొంత స్పేస్ స్టేషన్ ఉండడం మంచిదే, మరియు స్వేచ్ఛ కూడా ఉంటుంది. ఏ దేశం యొక్క రూల్స్ను పాటించాల్సిన అవసరము ఉండదు. ఈ సంవత్సరం మేలో టియాంజు 2 ఈ మోడ్యూల్ను విజయవంతంగా లాంచ్ చేసింది. చైనా స్పేస్ స్టేషన్లో మొత్తం 5 మోడ్యూల్స్ ఉంటాయి. అవన్నీ ఒక్కొక్కటిగా చైనా పంపింది. అన్నింటినీ ఒకేసారి కనుక లాంచ్ చేసినట్లయితే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, మరియు రాకెట్ ఫెయిల్ అయితే చాలా నష్టం వస్తుంది. అందువల్ల చైనా ఒక్కొక్కటిగా పంపించడం జరిగింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది 2024 నుండి 2028 మాత్రమే పనిచేస్తుంది. చైనా స్పేస్ స్టేషన్ అనేది 10 నుండి 18 సంవత్సరాల వరకు పనిచేయబోతుంది. ఈ చైనా స్పేస్ స్టేషన్ను నిర్మించడానికి 118 బిలియన్ డాలర్లు అనేవి ఖర్చు అయ్యాయి. జూన్ 16, 2021 ముగ్గురు యాస్ట్రోనాట్స్ను చైనా తన సొంత స్పేస్ స్టేషన్కు పంపించడం జరిగింది. వీరు 3 నెలల పాటు స్పేస్ స్టేషన్లో పరిశోధనలు చేస్తారు. టియాన్చు స్పేస్ క్రాఫ్ట్ ద్వారా టియాన్హి మోడ్యూల్కు విజయవంతంగా కనెక్ట్ అవ్వడం జరిగింది. ఈ స్పేస్ స్టేషన్లో 5 భాగాలు ఉంటాయి. 2 భాగాలలో సైన్స్ ల్యాబ్లు ఉంటాయి. వీటిలో శాస్త్రవేత్తలు పనిచేస్తారు. అవి వెంటియాన్ మరియు మెంగ్ టియాన్. ఇక టియాన్హి మోడ్యూల్, ఈ మోడ్యూల్స్లో యాస్ట్రోనాట్స్ నివసిస్తారు. మరియు సెన్జూ మోడ్యూల్, ఇది క్రూ క్యాప్సుల్. వినే ఉంటారు, క్రూ క్యాప్సుల్ అనేది భూమి నుండి రాకెట్ ద్వారా యాస్ట్రోనాట్స్ను స్పేస్ స్టేషన్కు దీని ద్వారా మాత్రమే కనెక్ట్ చేయడం జరుగుతుంది, మరియు దీని ద్వారా మాత్రమే భూమికి తిరిగి రావడం జరుగుతుంది. మరియు టియాన్జు మోడ్యూల్, ఇది ఆటోమేటిక్ అటానమస్ రోబోటిక్ మోడ్యూల్.
ఇందులో స్పేస్ స్టేషన్కు కావలసిన పరికరాలు, ఆస్ట్రోనాట్స్కి కావాల్సిన ఆహారం అంతా ఈ మోడ్యూల్లో ఉంటుంది. ఈ మోడ్యూల్ను లాంగ్ మార్చ్ 7Y3 రాకెట్ ద్వారా May 29, 2021 స్పేస్లోకి లాంచ్ చేయడం జరిగింది. ఇదొక అటానమస్ ఆటోమేటిక్గా స్పేస్ స్టేషన్కు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. చైనీస్ ఆస్ట్రోనాట్స్ను టైకోనాట్స్ అంటారు. చైనాకు స్పేస్ స్టేషన్ టెక్నాలజీని షేర్ చేసింది రష్యా దేశం, మరియు చైనీస్ ఆస్ట్రోనాట్స్కు ట్రైనింగ్ ఇచ్చింది కూడా రష్యానే. ఇది చైనా స్పేస్ స్టేషన్ గురించి. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లలో తెలియజేయండి. మీరు గనక మొదటిసారి నా ఛానల్లో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి.